కొండలో లావానే కిందకి పిలవకో. నీడై తిరుగుతుంటాడు, కనిపించడు. సినిమాల మహత్యం. 2 గంటల్లో కథ క్లైమాక్స్కి వచ్చి కోర్టు తీర్పు వచ్చేస్తుంది అనుకుంటున్నాడు ఆ పిచ్చోడు. వెళ్ళనియండి, వాడికే తెలుస్తుంది. పీకల మీదకి అవసరం వచ్చిందని 2 లక్షలు అర్జెంటుగా కావాలని నా దగ్గరికి వచ్చాడు ఆ నర్సయ్య గాడు. నేను వద్దంటున్నా తన ఎకరం భూమి తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇవ్వమన్నాడు. నా హస్తవాసి చాలా బలమైనది, నా దగ్గరికి వచ్చిన భూమి వెనక్కి వెళ్ళదు అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. 1 సంవత్సరంలోగా విడిపించుకోకపోతే ఆ ఎకరం భూమి మీ దగ్గరే ఉంచుకోండి అన్నాడు. సరే మరి, ఆ ముక్క మనం కాగితం మీద రాసుకుందాం అన్నాను. సరే అని సంతకం పెట్టించాడు. 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు లబోదిబోమంటున్నాడు. వాడి కర్మ నా అదృష్టం. అంతేలేండి. అయినా సంపద విద్య ఎవడి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఉండవండి, వాటికి విలువిచ్చేవాడి దగ్గరే ఉంటాయి. నమస్కారం అండి. ఎవరమ్మా నువ్వు ఇక్కడ? బుచ్చిబాబు గారంటే నేనేనమ్మా.